నా పేరు రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నా లైఫ్ అంతా క్రిమినల్స్ని పట్టుకుంటూనే గడిపాను. ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టను. కనికరం లేకుండా ఎంతో మందిని నేను కాల్చి చంపాను. కానీ ఒక్కడిని కాల్చాల్సి వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. వాడు క్రిమినల్ అని తెలుసు, అయినా ఎందుకో వాడిని చంపాలనిపించలేదు. నా పోలీస్ మైండ్ వాడిని చంపమని చెప్తుంది, కానీ నా మనసు వద్దంటుంది. ట్రిగర్ నొక్కబుద్ధి కాలేదు. గోవాలో నాకు ఒక క్రిమినల్ తగిలాడు, బచ్చగాడు. తిప్పి కొడితే పాతికేళ్ళు ఉండవు. వాడి లవ్ స్టోరీ గురించి మీకు చెప్పాలి. కారుతున్న ఈ రత్నం వెనక ఒక కథ ఉంది. ఆ కథలో ప్రేమ ఉంది. వాడికి ప్రేమ అంటే భయం, కానీ అమ్మాయి అంటే ప్రాణం, చచ్చేంత ప్రాణం. హిస్ నేమ్ ఇస్ వాస్కో డి గామా. ఇది మూడో కేసు. మూడు కేసులు వస్తే ఏం చేస్తారో తెలుసా? రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మీ నాన్న ఎంత మంచి చూడరా, నువ్వేంట్రా ఇట్లా తయారయ్యావు? ఈ స్మగ్లింగ్ ఇవన్నీ మానేసి బుద్ధిగా బతుకు, లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఏంటి చైనా వద్దా? రౌడీ షీట్ ఓపెన్ చేసేయండి. ఎరా రౌడీ అవుతావా? ఆల్రెడీ అలాగే పెరిగా, అలాంటి వాళ్ళతో తిరిగా. రే పళ్ళు రాలతాయి, కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తా, బుద్ధిగా పనిచేసుకో. సార్ మా అయితే కానిస్టేబుల్కి 20,000 శాలరీ ఇస్తారు సార్, ఏం సరిపోతే సార్? అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు చదువులు స్కూల్ ఫీజులు కట్టాలంటే బయట తప్పులు చేయాల్సిందే కదా. పోని మీరే చెప్పండి, ప్రతి స్టేషన్కి వెహికల్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చే పెట్రోల్ వారం కూడా రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? జనాలే బాగేస్తారు. ఇంకా నెలంతా మీరు తినే బిర్యానీకి టీలకి జనాల్ని వాడాలా లేదా? సార్ తప్పు చేసే పరిస్థితి మీ డిపార్ట్మెంట్లో ఉంది సార్. నేను ఇక్కడ ఉండి చిన్న చిన్న తప్పులు చేసుకునే బదులు బయటికి పెద్దవే వేసుకుంటా. ఏం చేస్తావురా? ఏం చేస్తాను తెలియదు సార్, కానీ పెద్దవే వేస్తాను. మీ నాన్నంటే చాలా ఇష్టం రా, అందుకే బతికిపోతున్నావు కొడక. సార్ మా నాన్న మీద ఉన్న మీ రెస్పెక్ట్కి చేతులు దండం పెడుతున్నా. ఇప్పుడు మీరు నాకు ఫేవర్ చేయాలనుకుంటే రౌడీ షూట్ ఓపెన్ చేయండి. దానివల్ల నాకు కొంచెం మార్కెట్లో సీన్ వస్తుంది. ఏమయ్యా బోడి? చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ కర్మ. రేయ్ ఆ ఫోటోలు తీయండిరా, ఫోటోలు తీ. సార్ జీవితం అంతా కష్టపడింది దీనికోసం, నా కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ గివ్ మీ హగ్. సార్ నేను చాలా జెన్యున్ అడుగుతున్నాను, ప్లీజ్ గివ్ మీ హగ్. గెట్ లాస్ట్. రేయ్ ఇంటి తీసుకెళ్ళు. హలో సార్, మళ్ళీ కనబడ్డప్పుడు మారానని చెప్పు. సైకిల్ బోని పద. ఆ పిల్లని చూసి అందరూ వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు, కానీ కాదు, వాడి క్లోజ్ ఫ్రెండ్, పేరు యానీ. ఎరా ఇప్పుడే వదిలేరా? అవును. మే ఆగయా, ఇంటి కోపం వచ్చిందా? ఎరా ఏమన్నారు పోలీసులు? ఏమంటారు, తప్పైపోయింది ఇంకెప్పుడు అరెస్ట్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ మొత్తం సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇంత పెద్ద సోల్ లెటర్ రాశారు తెలుసా? నిజంగానా? ఏది చూపి. చూపించవే. ఓహో,
నువ్వు బాగుండాలిరా, బాగా సంపాదించాలి, ఆ సంపాదనతో మన వాళ్ళందరికీ పంచాలి, అంతేరా. నెక్స్ట్ సండే, నెక్స్ట్ సండే నువ్వు పంచేస్తున్నావు, ఫిక్స్, అంతే. అవునా? సూపర్ రా, సూపర్. చేస్తూ మాట్లాడేవా, చేసుకో మిలింగే. గోవాలో చాలా గ్యాంగ్లు ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి. ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇస్రాయలీస్ అండ్ రష్యన్ మాఫియా కూడా ఉంది. కాయా అండ్ శాంసంగ్, వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళు. అంజనా వ్యాగటోర్ చపోరా కోస్ట్ లైన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. రెండేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్న మాల్, దిస్ ఇస్ మై డ్రీమ్ రా, నా లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నా దీని మీద. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు కోఆపరేట్ చేయి, నీకు ఏది కావాలంటే అది ఇస్తా. మాల్ వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ మొత్తం క్లియర్గా ఉండాలి, మనకు ఎనిమీస్ అంటూ ఎవ్వడు ఉండకూడదు. ఎస్పెషలీ దాట్ రాడ్రిగెస్. Hey, Nicole. Hey, Mike, Nicole. చూపిస్తేనే ఇంకోటి చూపిస్తా. నామ్ క్యా హై తేరా? తేరా నామ్ క్యా? క్యా కర్తా హై? తూ క్యా కర్తా హై? నేను డబ్బు కోసం ఏదైనా చేస్తా. నేను కూడా. పని కావాలా? ఇస్తావా? డెలివరీకి 10 ఇస్తా, 10%. చల్ కార్ ఎక్కు, నేను బైక్ మీద వస్తా. వీడి పేరే రోడ్రిగస్. టీనేజ్లో ఉన్న ఇలాంటి కుర్రాళ్ళని పికప్ చేసి దందా రన్ చేయటం వీడికి అలవాటు. కలంగోట్, బాగా, అర్పూరా ఏరియాలు వీడి కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళ ఏరియాకి వెళ్ళి మాల్ అమ్మాడని మన కుర్రోడిని అక్కడ కట్టేశారు. వెళ్ళి వాడిని పట్టుకోరా. వాడి పేరేంటి? చైకో. చిక్కో. ఆడేనా చిక్కో? ఆడే అయ్యి ఉంటాడు. సరే సరే, ఐట్యూన్ మార్చు, ఐట్యూన్ మార్చు. నాలుగు దొరికేవరా చీకో? మా ఏరియాలోనే మలం తోబే దొంగనాయాలా? వాస్కో ఆగు, వాస్కో ఆగు, వాస్కో. బాగునే పోయి చూసాలే, నీకెన్నిసార్లు చెప్పాలని చుట్టుపక్కల రావద్దని. ఏదో డిఫెండ్ రా, ఈ నా కొడుకు చెప్పాసరు. కౌనరే సాలెతో నీ అమ్మ మొగుణ్ణి తెరా బా. Hey!
కొట్టు. నామకేరవమ్మా వాస్కోడిగా. వెల్కమ్ టు అవర్ న్యూ గ్యాంగ్ మెంబర్. దిస్ ఇస్ అవర్ గ్యాంగ్ అండ్ హి ఇస్ బార్కో, రైట్? సాంటా ఇంజనీర్, రొజారియో ఆర్ పిఆర్ఓ, అండ్ బాయ్స్, ఫైనల్లీ వి హావ్ ఎ గర్ల్ ఇన్ అవర్ గ్యాంగ్. Annie De Cruz. Hi. Fully organic and eco-friendly. అది ఎకో-ఫ్రెండ్లీ కాదన్న నార్త్ కొరియన్ మిసైల్ ఇది. I like her. అయినా సరే నిన్నేం చేయనియను. ఇలా ఏం చేయనీయమనే వాళ్ళనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. 50 kilo కమాలే సౌత్ గోవా డెలివరీ కన్నా. బైక్ మీద వెళ్ళొద్దు, చెక్ పోస్ట్ దగ్గర టైట్ ఉంది. అదే చూసుకుంటలే అయిపోద్ది. 50 kilo మాల్ని చేతిలో పెడుతున్నా, ఏదైనా తేడా వస్తే చంపేస్తా. నేను తేడా చేసే రకం కాదు. ఎందుకు నిన్ను నమ్మాలి? నువ్వు ఆల్రెడీ నన్ను నమ్మేసావన్నా, అందుకే నా చేతిలో ఇంత పెద్ద మాల్ పెట్టావు. అయినా 50 kg 100 kg కాదు, లేదా నా పెద్ద ఉంటే చూడు, నా చాలా డబ్బు కావాలి. దేనికి? మేరీ ఫౌండేషన్. అదెక్కడుంది? ఇంకా పెట్టలే. నేను డబ్బులు ఇస్తే దాని రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నా. మేరీ ఎవరో తెలుసా? మా నాన్నమ్మ. నేను మా నాన్నమ్మ బోల్డ్ అని ఇల్లు కడదాం అనుకుంటున్నాం. Excuse me, Mr. John, do you even realize your wife is a celebrity? ఇప్పటికి Facebook page open చేస్తే పెళ్లి చేసుకోని ఎంత మంది అడుగుతున్నారు తెలుసా? నన్ను చేసుకోమని చెప్పి ఎదవాలి, సంకనకపోతారు. ఆ సరే, నీ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందో చెప్పు, వచ్చి పికప్ చేసుకుంటాను. ఇంకో 3 hours మేబీ. 3 hours చూస్తారా? బా తక్కువ కదా. ఐ నో. సర్లే, ప్రోగ్రామ్ త్వరగా కానీ మళ్ళీ సౌత్ గోవా వెళ్ళాలి. అది నీతో. మన జాన్ గారి ఫ్యామిలీ సౌత్ గోవా అంట. మోనికా, కమ్ డార్లింగ్. I'm a big fan of you. Really? Yes, ma'am. I just love you. Your songs. Thank you so much. What's your favorite song? All songs, ma'am. Oh, thank you, dear. Thank you so much. Do tweet with you. Nice girls, by the way. Thank you, one second, Monica. Monica, come here. She's Monica. Hi. She is Annie. Hello. Nice to meet you. Very big fan. And I'm a drummer too. Oh, really? Yeah. Then why don't you join us? Oh, yeah. Are you sure? Yes, you get sure? The thing now. Dumb. Get it, get it. Perfect. Yes. I'll be right back. Listen, are you okay with the run order? Dholako tablano. E durkte adi techi. Congo diskosta. Padi kesil dopach. Darling, hi. That was a fabulous show today. Amai varu. She is... my die-hard fan. And also a drummer. నీకు తెలుసా, తను సౌకర్యించే బేబీ. వై డోంట్ యు కమ్ విత్ అస్? కమ్ అండ్ కమ్ అండ్. హాయ్ జాన్. హి ఇస్ మై హార్ట్ ఫ్యాన్. నమస్తే జాన్ గారు. ఏంట్రా, ఏంటిలా, ఏం చేస్తున్నావు? సార్, ఆ రోజు మీరు చెప్పాక ఆలోచించాను సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అంతే సార్, లైఫ్ స్టైల్ మార్చేశాను. ఈవెంట్ మేనేజర్ అయిపోయాను సార్. ఇప్పుడు అంతా హ్యాపీ. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బై ద వే, షీఈస్ కేథరిన్. హలో మోనికా. హలో.
హాయ్. హాయ్. హగ్ అవసరమా? ప్రస్తుతానికి హగ్ అవసరం లేదు. కేథరిన్, టు బి ఆనెస్ట్, మీ చెల్లి వయసు కన్నా మీ వయసే బాగుంది. అక్క కాదురా, వద్దీరా. వాట్? నువ్వేమనుకున్నా? సార్, నేను ఇంకా ఇద్దరు మీ డాటర్స్ అనుకుంటున్నా. కొంప ముంచు. క్యాథీ, నెక్స్ట్ టైం మనం కలిస్తే ప్రొఫెషనల్ గానే కలుద్దాం. మీ కార్డ్ ఏమైనా ఉందా? షూర్ షూర్. యా, ఇట్స్ ఫర్ యు. యా యా, థాంక్యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యు. యా, షూర్ షూర్. బై. గో అండ్ రిలాక్స్. ఐ యామ్ గోయింగ్. షట్ అప్. బై. బై అండి, బై. అని నేను డ్రాప్ చేస్తాదా? ఏని కాంగ్ తీసుకో. ఆగు. ఆ సార్, నిజంగా మారిపోయావా? నిజంగా మారాను సార్. మీ మీద ఒట్టు. నా మీద ఒట్టు ఎందుకులే, నిజంగా మారిపోచ్చాను. ఓకే సార్. ఓకే, థాంక్యూ సార్. బై సార్. అది మామూలుగా లేదా బాబు? ఎవరు? క్యాథియా? అచే, మౌనిక. ఆహా, దాని కింద నుంచి పెద్దగా ఎప్పుడు చూసావా? ఆహా, లేదు. ఒకసారి చూడు, మామూలుగా లేదు. ఇంకో విషయం తెలుసా? ఫస్ట్ మీటింగ్లోనే కన్ను కన్ను కలిపేసింది. కావాలంటే చూడు, తిరిగి అదో టైప్లో చూసి చూడు. అబ్బో, జగిస్తుంది పిల్ల. I like this animal. Ba. Thank you, bye. Nee speed nachindi. Thank you. I want to give you a gift. Ah. Indi bujman nage? Operate cheyadam vacha. Ye undana? Ta petra talake sokadave kada. Emmo original annade? Virgin bay. నిజమా అన్న? నీకు వేసిన చెప్పన, ఈ గన్ను నేను రెండు ఫైర్ అవ్వలే. నిజమా? ఇంతకాలే బాయ్, ఏక్ దినే బచ్చా సబ్కా బాప్ బనేగా. ఎలాగైనా రోడ్రిగస్ ని చంపాలనుకున్న శాంసంగ్ ప్రయత్నం వేస్ట్ అయింది. వాస్కో రోడ్రిగస్ ప్రాణాలు కాపాడాడు. ఆ ప్రయత్నంలో మొదటిసారి మర్డర్ చేశాడు. ఎందుకు నవ్వుతున్నావు బే? బాయ్, దిస్ ఇస్ మై ఫస్ట్ కిల్లింగ్. తాళి బజావ్ రే. హలో. హలో, దిస్ వాస్కో డి గామా స్పీకింగ్. ఎవరు మాట్లాడేది? వాట్ యు వాంట్? వాయ్ వికారో, మన ఐటమ్. ఎవరు మాట్లాడేది? వాట్ డూ యు వాంట్? మాటమాటకంత గ్యాప్ ఇస్తే చేపట్టుకుని లాగాలనిపిస్తుంది. What do you want? అసలు నేను నువ్వు ఎప్పుడైనా వెనక్కి నేను చూసుకున్నావా? వీలైతే ఒకసారి చూసుకో. చచ్చిపోతున్నాం ఇక్కడ. మళ్ళీ వాట్ యు వాంట్ మాత్రం అనుకో. క్యాథీ, క్యాథీ, నీకే ఫోన్. వాస్కో డి గామా. రియలీ? క్యాథీ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు? టీటోస్ లో మీ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. మీరు రావాలంట, పాట పాడాలంట, జాన్ గారు మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేయాలంట. బేబీ, ఐ లవ్ మ్యూజిక్. ఐ డివోటెడ్ మై లైఫ్ టు ఫ్యాన్స్ అండ్ యు నో ఐ యామ్ కమింగ్. బట్ వన్ రిక్వెస్ట్. వాట్? మీరు అద్దరిపోయే డ్రెస్ లో రావాలి. లాస్ట్ టైం రెడీ సర్వీసారా, అది అద్దరిపోయింది. అంత నోటీస్ చేస్తారా? రే, నేను నిన్ను ఫ్రాంక్ ఒక విషయం అడుగుతాను, ఖచ్చితంగా నిజమే చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు కుర్రాళ్ళు
నాకే కు రియాక్ట్ అవుతారా లేక మోనికాకే కు రియాక్ట్ అవుతారా? అసలు మాకు మా ఖ్యాతి ఉండగా కత్రినని చూస్తావా, కరీనని చూస్తావా? అసలు మాకు మా ఫ్యాన్స్ కి మీరు తప్ప ఇంకెవరు కనిపించరు. నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారా, ఎంత బాగుంటదో. ఇట్ ఫీల్ సో గుడ్. ఖచ్చితంగా. సీ టు నైట్. సీ యూ టు నైట్. థ్యాంక్ యూ. బాయ్. ఈ 40 kgs అవ్వాలంటే రోజు మనం ఒక షో పెట్టాలి. కానీ మోనికని మాత్రం ఒక్కసారి నన్ను అడుగుతావేంట్రా? దాన్నే అడుగు. వాట్ డు యు వాంట్, వాట్ డు యు వాంట్ అంటుంది కదా, అడుగు. అడిగేస్తా. కల్ షామ్ ఠీక్ హై, దేఖ్ లేతే యా హువా భాయ్. లోడ్ వస్తుందిరా, బిగ్ లోడ్ ఇస్ కమింగ్. మన టైం మారిపోద్ది. ఇత్నా పైసా మిలేగా భాయ్? క్రోర్స్ కోట్లు కోట్లు వచ్చి పడబోతున్నా. క్రోర్స్ వావ్. వి ఆర్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల What do you want? What do you want? ఒకసారి ఏంటి? ఒకసారి నీకు తెలుసు. I'll come back. We'll talk, okay? వస్తా. త్వరగా వస్తాను చెప్పింది అయిపో. జాన్, అమ్మా జాన్, ఇట్ రామా. ఏంటి ఏంటి? అక్కడ తుప్పల్లో టూ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద బుషెస్ లాగా అనిపిస్తున్నారు నాకు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఓరి బాబాయ్, క్యాట్ చూసిన పద పద పద. దొంగలు అనుకుంటా జాన్? దొంగలు కాదు, నీ ఫ్యాన్స్ అనుకుంటా. ఎవడెవడికి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తున్నావో నీకే తెలియట్లా. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టడానికి వచ్చుంటారు. హలో, కస్టమ్స్ ఆఫీస్? Yes. So I have a secret information for you. జర్మనీ నుండి ఒక కార్గో షిప్ వస్తుంది. కంటైనర్స్ అన్ని చెక్ చేయండి, మీకు మాల్ దొరుకుతుంది. కబారే షిప్ టుడే ఈవినింగ్. సామ్సంగ్, కాయా, మటాష్. బెలూన్ కి బుక్ ఎట్టేసాం అని ఆనందంలో ఉన్న తప్ప అదే మాల్ మనం ఎలా నొక్కేచ్చో మాత్రం ఆలోచించట్లే. ఏంటి? కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ కంటైనర్ని మనం సైడ్ తీసేయచ్చు. ఎలా నొక్కేస్తాం? ఐ కాల్ ద పోలీస్ అండ్ ఇన్ఫార్మ్డ్ షిప్ ఇస్ ఆన్ ద వే అండ్ పోర్ట్లో పోలీసులు వెయిటింగ్. ఇస్కే బీచ్ మే క్యా కర్ సక్తే? వచ్చిన దాంట్లో 10% ఇస్తా అంటే చెప్తా. ఏయ్, తూ మేరే లియే కామ్ కర్తా హై, ఐడియా చెప్పు. 10% ఇస్తావా? ఎంత అనుకున్నావు రా మాల్? ఇట్స్ హ్యూజ్. అందుకే అన్న పదడిగా రోడ్ మీద ఉన్నా నిన్ను తీసుకొచ్చి పనులు పెట్టా. తూ ముచ్చే పైసే మంతా. ఇప్పుడు దట్టే ఐడియా చెప్పు. ఐడియా బోల్. అజ్జా, నా దగ్గర ఏడే లేదన్నా, ఊరికే జోక్ చేసా. ముజే పతాయికే తేరే పాస్ ఐడియా హై, చెప్పు. అన్నా అది కాదన్నా, ఉట్టి మజాక్ చేశానన్నా. మజాక్ అన్నా, నిజం అన్నా, నమ్మన్నా. గెట్ ఆఫ్, మేరా బందూక్ వాపస్ దే. చలో యేలే, యు బోత్ ఆర్ అవుట్ ఆఫ్ మై గ్యాంగ్. గెట్ అవుట్. చల్ పదా గ్యాంగ్. కలిసి పనిచేద్దాం అనుకును, కుదరలేదు. See you all. Miss you. Peace out. ఎందుకు వాడితో గొడవ పెట్టుకున్నావు? నేను ఎక్కడ గొడవ పెట్టుకున్నా? నేను డీల్ పెట్టుకున్నా, గొడవ పెట్టుకుంది ఆడు. గ్యాంగ్ నుండి బయటికి తోసేశారు మనల్ని, ఇప్పుడు ఏం చేద్దాం? కంపెనీ పెడదాం. పెట్టేశాం. గ్యాంగ్, నువ్వే సీఈఓ. నేను యా సీఈఓ. యా టేక్ కేర్, ఐ మిస్ యూ. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? Bye.
కది 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 హై స్వీట్ హార్ట్ హౌ యు మూన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది నా 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 ముంబై హే మేరీ జాన్ ముంబై దేనికి హై స్టడీస్ కోసం ఎప్పుడు వస్తుంది రాదు ఇక రాదు అది రాదు రాకపోవండి ఐ మీన్ 1 ఇయర్ వరకు రాదు అని అంటున్నాను ఇక్కడ నుంచి ఐ యామ్ సోలో దేర్ ఇస్ నో కాంపిటీషన్ కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ ఐ మీన్ ఫర్ ది యు నో ప్రోగ్రామ్స్ బై బై ఏంటి ఏం అవ్వకుండా వెళ్ళిపోతుంది ఇది నేను అమ్మ పద ఇక్కడ ఉంది వెళ్ళిపోతున్నావంట నెక్స్ట్ బస్కి వెళ్తుంది కదా ఇప్పుడు ఎలా ఒక గంట వెళ్ళిపోతుంది కదా నా నీ మిస్టర్ నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తావా ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ ఇంకొక ప్లీజ్ కొంచెం వెనక వెళ్తారా వాట్ యు వాంట్ ఓపెన్ చేద్దాం నేను ఇంత ముంబై వస్తా రాత్రి అక్కడ ఉండి పొద్దున వచ్చేస్తా ఏమంటావు ఏం పని ఏమన్నా మాట్లాడాలా మాట్లాడే పని లేదు రాత్రి అక్కడ ఉండి పొద్దునే వస్తా ఓయ్ నువ్వు చాలా తేడాగా ఉన్నారా ముందు బస్సు దిగిపోయా Stupid. 2 hours lo ship vastundi. Na brain pan cheyaledu. Nee idea ento cheppu be. Indaki oka company petta. Nee ippudu inko boss tho maatnu. Idea epta. Vachinarlo 50-50 isukunna. Ledante mottham police lo padikellipotharu. Okay. Cheppu. Ship lo ni manushulu unnara? Okkade unnadu. కంటైనర్ లేని బాక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి నీ ఓడి ఫోన్ చేయి కంటైనర్ని ఓపెన్ చేయమని చెప్పు దాంట్లో 4 బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమను ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో CRSU 147670 హలో సార్ సునీ జర్మనీ సేక్ షిప్ ఆరే ఉస్మే ఏక్ కంటైనర్ మే మాల్ హే कंटेनर का नंबर लिखो बोलो आप कौन बोल रहे बलविशा షిప్ లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి 4 రోజులు పట్టుద్ది ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను కస్టమ్స్ వాళ్ళు ఆ 4 గేట్లు ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాసుకుంటారు మిగతా చెక్ చేయరు అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే एक अनजान आदमी दिए हुए इन्फॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में 4 बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का 4 बॉक्स ले उन्हें चेपर बाय अरे मेगता माल होली सोले नोक्के सुन्दारो नोर डाउन इंडिया लो ఇక్కడ కన్ను పూసిన తల తిప్పిన పొరపాటున ఒంగున్న అంతే ఇంచు దొరికితే ఇంపాలాకార్ తోసేసే వెదవలు ఉన్నారు పైసా 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 బాయ్ మా మేరీ ఫౌండేషన్ బండి వచ్చింది నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా కనీసం చెప్పనా అన్న ఇంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే
యాభై అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు నాకు తెలుసు. యాభై వద్దు, ముందుదే ఫైనల్ వేసుకుందాం. ఆ పది ఇస్తే వెళ్ళిపోతా. అంత చిన్న ఐడియాకి 10% కూడా చాలా ఎక్కువ. బాధగా ఉందన్నా, మంచి రావట్లేదా? డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదన్నా నీకు? వీళ్ళందరూ నువ్వు ఎదవని చెప్తే నమ్మలే. అవునరా, నేనేదవని, ఇదంతా నాదే. రోడ్రిగెస్ నువ్వు మాట చెప్తున్నావు, తప్పకపోతే ఇస్తాననుకున్నావా? ఎవరికైనా వాటా కావాలా? ఇవాళ రీజన్ నేనే మీకు బాస్. ఇంకెవరికైనా వాటా కావాలా? ఏంట్రా సంపుదభ్యో, మా అందరిని లేపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా, ఇందులో సగం నాది, సగం మీ అందరిది. అగండే, తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్పాట్ కొట్టేశాం, కానీ ఈ విషయం శామ్సంగ్ గారికి తెలిస్తే మనల్ని అందరినీ లేపేస్తాడు. సో దీనికి ప్రిపేర్ అయ్యే మీ వాటా పట్టుకెళ్ళండి. ఓకేనా? మన బాస్ రోడ్రిగెస్ పెద్ద లోడ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు, అందరి ఇదే కట్ చెప్పాలి. ఓకేనా? నాకు తెలియదు శామ్సంగ్ సార్, నన్ను వదిలేయండి సార్. అందరు కలిసి ఏదో చేస్తుంటారో, వాళ్ళకి ఇచ్చేసారు కదా, ఎక్కడికి వెళ్ళాడు? కూర్చోండి సార్, బయటకే బాత్ కరేంగే సార్, కూర్చోండి. ఎవడ్రా నువ్వు? నిన్నే నిరణం వాసుకుడిగా వాసుకుడిగా మాల్పేర్తో ఇన్స్పెక్టర్ బదాని సార్, 12 సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. మీ డిపార్ట్మెంట్లో వస్తుంచే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్, గుర్తుందా? ఈరోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపో. సరే, మీరు ముందు ఫోన్ చేయండి. బదాని సార్, వెళ్ళి ట్రక్ చెక్ చేయి. సార్, వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటంట? నమస్తే సార్. గాడి మే క్యా? రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఒంట్లో ఏముంది? ఎంత కావాలి సార్? నాకే లంచం ఇస్తానంటావరా? సార్ మాట్లాడుకుందాం సార్. ఏమనుకుంటున్నారా? ఏ
అలెగ్జాండర్. అలెగ్జాండర్ కొడుకు నేను. ఆ చనిపోయిన ఓంకార్ కూతురే అని నన్ను పెంచడానికి నా పిచ్చి నాన్న మా నాన్న కష్టాలు పడింది. తింటానికి తిండి లేక కూలిపోతున్న మట్టి గోడల మధ్య తల్లాచుకున్నాం. ఎవడు హెల్ప్ చేయలే, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలే. అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం. మా బాస్ రోడ్రిగెస్ ఊరు వదిలి పారిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా. అందరికి అండర్స్టాండింగ్ వస్తే మంచిది. నేనేం బయట ఉండి కాదు సార్, మనం మనం డిపార్ట్మెంట్ మేరీ ఫౌండేషన్. ఇది మన ఫౌండేషన్. మన బళ్ళు ఎక్కడ ఆగినా చూసి చూడటం లేస్తే చాలు. టు బి ఖుష్ ఆర్ మేబీ ఖుష్. పిల్లలందరం కలిసి నా బిజినెస్ స్టార్ట్ చేసాం. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. వచ్చే క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు. మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం. మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే చదువుకుంటారు. ఆమేన్. ఇది ఎప్పుడు వచ్చిందే? డబ్బులు టెన్షన్ పడితే మర్చిపోయాం. మునికా ఓయ్ ఇప్పుడు వచ్చావు. ఎప్పుడు పెట్టుకుందాం? చీకటి పడితే భయం వేస్తుంది. పడికెళ్ళాడు ఏందే? వదిలు వదిలు. క్యాథీ క్యాథీయా క్యాథీ. ఓయ్. అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్ లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రోడ్రిగెస్ కాదా, క్యా బోల్తా హై తు? ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో? తలుచుకుంటే తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకరిని పట్టుకోరండ్రా. ఒక్కడి ఎందుకు వెళ్ళావరా శోభనానిక? నిన్ను అక్కడ చంపేస్తా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎంతమంది ఎంతమందికి ఐ లవ్ చెప్తావరా? ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతా. మర్చిపోతావా లేదా? మర్చిపోతాం బే. రేయ్, నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే లవ్ వద్దు అంటున్నా. రే, అసలు అమ్మాయిలు వద్దు, లవ్ వద్దు, కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండ్రా. అబ్బే, అదెలా కుదరుద్ది? మాకు కొన్ని వీక్నెస్ లేట్ చేయ కదా. మీ మగాలు అందరూ తిరుగుబోతులే. అవును తిరుగుబోతులమే, కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. హాయ్
తెలియదు. నా మామూలు అంతా ఏం చేశారు చెప్పరా? తెలీదు. నీకు తెలియదా? చాలా మంచి కుర్రాడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా, శాంసంగ్ అడిగింది ఫోన్ చేశావు. ఏంటి శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి? ఎవరు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావు? నా క్యారెక్టర్ లేదనుకున్నావా? డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను. సార్ నేనేం బుద్ధుని కాదు, మీ జీసస్ క్రైస్టు కాదు. మనందరం లొచ్చాగలం. నువ్వేమో, నేను కాదు. నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు. శాంసన్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు. వెహికల్ నంబర్ చెప్తా, ఎంత ఇస్తావు? ఎవడాడు? ఆడేవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు? నేను ఇంపార్టెంటా వాడు ఇంపార్టెంటా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసు చంపొచ్చా చంపకూడదా అని. క్యా నన్నే చంపేస్తావా నువ్వు? ఊజే మారగాదు. అదిగా సార్, డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తే కొంతమంది సపోర్ట్ చేయట్లే. మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది. ఇలాంటి టైంలో పోలీసు చంపొచ్చా చంపకూడదా అని. తప్పైపోయింది, నీ కాలు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకోండి నేను నమ్ముతాను, కానీ నా కాలు పట్టుకోండి మాత్రం నమ్మను. అలా ఫిక్స్ అవ్వకు. చూడు, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని. ఒక పెక్కను కొనుస్తాను. ఓకే వాస్కో ఊహించింది నిజమే. మంచోడైనా చెడ్డోడైనా పోలీసోడిని చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు. వాడి కోసమే నన్ను గోవాలో దించారు. నా పేరు రమ్య గోవార్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీపై మారా. అందులో 2 బుల్లెట్స్తో 2 పోలీస్ వాళ్ళని కాల్చా. ఏక్ ఛాతీపే, ఏక్ పీచ్వాడమే. తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను. ఏసీపీ రమ్య గోవర్కర్, స్పెషల్ ఆఫీసర్. దీని గురించి కనుక్కున్నాను. చాలా తిక్కలదని తెలిసింది. మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు. ఆ ఏసీపీ చెక్పోస్ట్లో స్టాఫ్ని కూడా మార్చేసిందంట. అసలు చెక్పోస్ట్తో సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి. ఇంజనీర్ పద. ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్. ఈ ఐడియా కొత్తదేం కాదు. షికాగోలో ఆల్ కపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు. అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం. 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ. ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం. వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ. వాడు బదానిని చంపాడు, నాకు వాడు కావాలి. వాడి రికార్డ్స్ ఎక్కడా? వాడి రికార్డ్ లేదు మేడం, వాడిని ఎప్పుడు చూడలేదు. పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి. అంటే వాస్కోడిగామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం. గల్లీకో వాస్కోడిగామా ఉంటాడు అంతెందుకండి? మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగామానేనండి. అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి.
ఇది కూడా అంతే. పాట ఆపేసావండి పాడు. ఇది అమితాబ్ బచ్చన్ గారు హేమమాలిని సత్తేపే సత్తారా అది ఆ సినిమాలో పాటేంటబ్బా? నాకేం గుర్తు రావట్లేదు. నాకు గుర్తు వచ్చేసింది. బీచ్ లో సీక్రెట్ కేవ్ ఉంది కదా, ఎల్లప్పుడు ఫ్రైడే ఫ్రైడే దాకా మోనికా. ఏదల్ హై ముష్కిల్ లో రణబీర్ కపూర్ పాడిన పాట ఉంది కదా, ఏంటది? ఏ ఒక్క వెహికల్ వదలకండి, తరోగా చెక్ చేయండి. నామ్ క్యా హై? ఎల్బర్టో. హెల్మెట్ నికాల్. సాలా ఆడుతురు. లైసెన్స్. మ్యామ్, నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను. మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్. ఏ స్టేషన్? కండోలం స్టేషన్ మ్యామ్. మ్యామ్, కెన్ యూ గెట్ ఆటోగ్రాఫ్? ఐమ్ యూర్ ఫ్యాన్. నేనే ఫిలిప్ స్టార్ని కాదు. యూ కెన్ గో. లైసెన్స్. సాలా వాస్కో అభి హమారా హాత్ సే నికల్ గయా భాయ్, చెక్ పోస్ట్ నుంచి తప్పించుకున్నాడు. హమారా టైమ్ అభి అచ్చా నహీ, చిలక కూడా అదే చెప్తుంది. అరే వాట్ చిలక చిలక. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇప్పటిదాకా చెప్పిందన్నీ కరెక్టే. ఏ బోల్ రహా హుసన్, అన్ని అలా చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది, వెనకొచ్చాయి. రే కాయా, ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. వాస్కోడి గామ కామన్ నేమ్ అన్నావు, ఎప్పుడు చూడలేదన్నావు. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ మేడం. ఫోటో తీసి కూడా రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేయాలా? వీళ్ళ ఫాదర్ అలెగ్జాండర్ మేడం, మన డిపార్ట్మెంటే. చాలా సిన్సియర్ ఆఫీసర్ మేడం. పాపం చంపేశారు. మొదట్లో వీడు తప్పుడు దోవలో వెళ్తుంటే నేనే మార్చేశాను. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుందని రౌడీ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు వాడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, చాలా బుద్ధిగా ఉంటున్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అప్పుడప్పుడు మా వైఫ్ కాల్ చేసి మాట్లాడుతుంటాడు. నిన్న చెక్ పోస్ట్లో వాడి పేరు అబద్ధం చెప్పాడు, రాంగ్ ఐడి చూపించాడు, వాళ్ళ నాన్న బ్రతికున్నట్టు మాట్లాడాడు. వాడిని ఎలా నమ్మను నేను? వేస్ యువర్ వైఫ్. నమస్తే మేడం, మీ గురించి చాలా విన్నాను మేడం. మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. వాస్కోకి ఫోన్ చేయి. ఏంటండి? వాస్కోకి ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎందుకు మేము ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్, వెరీ ఇంట్రెస్టింగ్. ఐ కాల్ హిమ్.
ఎత్తట్లేదు మ్యామ్. మోనికా ఎక్కడ? ఓ ఐ మీన్ యు ఆర్ మిస్టేకెన్. వాస్కో ఇస్ ఎ జెమ్ ఆఫ్ ఎ గై. బంగారం లాంటి. మోనికా ఎక్కడ? సంసంగ్ బాయ్, ఈ దీపావళి పై మాకు నా తమ్ముడిని చంపావు, నా జీవితాన్ని నాశనం చేశావు, నా మాల్ నొక్కేస్తావు రా నువ్వు. అది కొట్టేసిన విషయం మేము మర్చిపోయి నువ్వు కూడా మర్చిపో. మాల్ కరణో కాహే. అది ఇప్పుడు తిరిగి ఇచ్చామంటావు ఏంట్రా పిచ్చలా కొడక. నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు దొరికిన ప్రతి క్రిమినల్ అమ్మాయి విషయంలోనే. అందరి వీక్నెస్ ఆడదే, వాడి అమ్మాయిని నిజంగా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ ప్రేమించాడో లేదో తెలీదు. లెట్స్ సీ. వాడు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యాడని తెలిసి నమ్మలేకపోతున్నాను. మేము వెళ్ళేసరికి తప్పించుకున్నాడు. జాన్, అసలు నాకు తెలియకుండా వీళ్ళిద్దరు ఎప్పుడు కలిశారు? ఈ సెటప్లు ఏంటి? మోనికా ఎక్కడ? మేడం ఇంటరాగేట్ చేస్తున్నారు, నేను మడి కాల్ చేస్తాను. సో వాడు గ్యాంగ్స్టర్ అని నీకు తెలీదు? తెలీదు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? తెలీదు. వాడిని లవ్ చేస్తున్నావా? నువ్వే చిన్నపిల్లవా? ఏం అడిగినా తెలీదు తెలీదు అంటున్నావు? ఏ తెలియకుండానే వాడితో వెళ్ళావా? చెప్పు, ఎన్నాళ్ళ నుంచి ఈ అఫేర్? అఫేర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఈరోజే ఫస్ట్ డే. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? అక్కడ ఇక్కడ పట్టుకునేవాడు అంతే, నథింగ్ మోర్ ఫిజికల్. ఎక్కడ పట్టుకున్నాడు? బీచ్లో ఒకసారి పట్టుకున్నాడు, ఇంకోసారి ఇంటికి వచ్చి రెండుసార్లు పట్టుకున్నాడు, మళ్ళీ ఇవాళ పట్టుకున్నాడు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ పట్టుకోవడం మిస్? ముద్దు పెట్టుకోవటమా, కౌగిలించుకోవటమా, చేయి పట్టుకుని లాగటమా? ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంటారు. తర్వాత ఏం చేశారు? మాట్లాడుకున్నా. ఏం చెప్పాడు వాడు నీకు? నేనే వాడికి చాలా చెప్పా. నువ్వేం చెప్పావు? విరహం గురించి మాట్లాడ, మోహం గురించి మాట్లాడ, గాఢమైన స్నేహం గురించి మాట్లాడ. సో అన్ని నువ్వే మాట్లాడ? అవును. మరి నువ్వు మాట్లాడుతుంటే వాడేం చేస్తున్నాడు? వాడి పనిలో వాడున్నాడు. చూడు, ఒక్క విషయం చెప్పు, వాడి నిన్ను ట్రై చేస్తున్నాడా లేక నువ్వు వాడిని ట్రై చేస్తున్నావా? ముందు వాడు చేశాడు, తర్వాత నేను చేశా.
మేడం. కమ్ ఇన్. ఏంటి మేడం? అయిపోతే మోనికాని తీసుకెళ్తాను మేడం. నేను పంపించట్లా. చిన్నపిల్ల. ఏంటి ఇదా చిన్నపిల్ల? దీంతో మాట్లాడుతుంటే అది చిన్నపిల్ల లేకపోతే నేను చిన్నపిల్లని తెలియట్లా? చెల్లి మేడం. నీ చెల్లి వాడితో తిరుగుతుంది, నీ వైఫ్ కి వాడు స్వీట్ హార్ట్. మీరందరూ కలిసి వాడితో గానా భజన. ముందు నిన్ను లోపలికి తోయాలి. వెళ్ళు బయటికి. ఎందుకు చెప్పలేదు నాకు? నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు నాకు చెప్పావా? నేను అడగనివి నువ్వు చెప్పలే, నువ్వు అడగనివి నేను చెప్పలే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను డ్రాప్ చేస్తా. చేసి పోతా. ఎక్కడికి పోతావు? పోతా. మళ్ళీ నన్ను కలుస్తావా? నా మొహం చూడవు కదా, నాకు తెలుసు. ఎందుకు చూడండి రా, ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను. ఈ మొహం చూసే నీతో వచ్చాను. నువ్వు కేడీ అయితే నాకేంటి, రౌడీ అయితే నాకేంటి? మళ్ళీ కలవాలనుకుంటే కలువు. నేనందరిలా భయపడే అమ్మాయిని కాదు. గోడ నువ్వే కాదు, నేను కూడా దూకుతా. నువ్వు డిపార్ట్మెంట్కే కాదు, నాకు కూడా మోస్ట్ వాంటెడ్. చల్వేసాలే. क्या कर रहे थे तुम लोग? टोक देना था साले को. बाड़ वी दाने तीसुटे ये चेस्ट వాడొచ్చి తీసుకెళ్ళాడు. ఇది నా ప్లాన్ కాదు. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగి వచ్చా. వాడెందుకు తీసుకొచ్చాడో, ఎందుకు తీసుకెళ్ళాడో వాడికే తెలీదు. లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా, ఇంట్లో వదిలిపెట్టేసిపోయాడు. జాన్, నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు. మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత కోపం వచ్చిందా? చెప్తా వాడి పని. ఇదేనా? హా బాయ్. మరి ఎవరు కనపడట్లేదు? అన్నా, దిస్ ఇస్ వాస్కో డి గామా అల్బర్టో. ఎక్కడున్నావురా నువ్వు? నేను విషయం అడుగుతూ చెప్పు, ఎందుకు నా మీద ఇంత కోపం? తమ్ముడు గురించా, డబ్బు గురించా? రెండు. నీ తమ్ముడిని తేలేను, నీ డబ్బు ఇవ్వలేను. ఇది క్లారిటీ. ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా వదిలేయడు. నన్ను మర్చిపోయి నీ పన్ను చేసుకో. నా పనే నిన్ను చంపడం రా. అన్నా, ఒక్కసారి మా బాస్ రోడ్రిగిస్ ఫోటో పగిద్దు. ఒక్క బటన్తో నీ పెంట మొత్తం వదిలిపోతారు అనుకో, కానీ నేను అలా చేయను. ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ. నా జోలికి రావద్దు,
నొక్కమంటావా? వాడిని పట్టుకోండి. ఇప్పుడు చెప్పు, పోస్టర్ని ఎందుకు చింపారు? వాళ్ళ నాన్నమ్మ మాకు బాగా తెలుసండి, మాకు ఇల్లు స్కూల్లో ఆవిడే కట్టించింది. ఆవిడ పేరేంటి? మేరీ. ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది? మేరీ ఫౌండేషన్. మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్సా? ఫౌండేషన్ అండి. ఎలా వచ్చింది? క్రౌడ్ ఫండింగ్ అండి. మేరీ మేడం ఇచ్చారండి. మేరీ ఎక్కడ? మీరు వాళ్ళ మనవడు పోస్టర్ లేచిన దగ్గర నుంచి వాళ్ళ ఒక దగ్గర ఉండట్లేదు మేడం, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అంత సీజ్ చేయండి. వద్దు మేడం, మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతే మధ్యలో మా ఇళ్ళు ఆగిపోతాయి మేడం. వద్దు మేడం. ఇళ్ళేంటి? ఇళ్ళేంటి చెప్పో. బుర్ర పంజాయిక ఏదో తెలియక మాట్లాడాను మేడం, వదిలేయండి. ఇప్పటికి 15 ఇళ్ళు మారాం. ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం నాన్న. ముందు నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకో చెప్తా. డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు. రమ్య అని ఓదాన్ని తీసుకొచ్చి పెట్టారు, అది ఏదో రోజు నా పెళ్లి చేస్తుందిలే. అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు నాన్న? నాకు చాలా చిరాగ్గా ఉంది. మేరీ ఫౌండేషన్ పేరు మీద జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్ ఆపేయండి. రేపటి నుంచి ఎవరు పనిలోకి రావద్దు. జాన్ మేడం, ఈ కూలీలందరినీ పంపించేయండి. మేం కూలీలం కాదమ్మా, ఈ ఇళ్ళు మాయి, మేం కష్టపడి కట్టుకుంటున్నాం. ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలి ఎప్పుడు ఎవరు పోతారో తెలీదు. చస్తూ బ్రతుకుతున్నాం. మాకు మీలా మిద్దులు మేడం లేవమ్మా, గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం. పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాస్కోడిగామ ఎక్కడ? వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా? వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా? తెలుసమ్మా, తెలుసు. అలెగ్జాండర్ కొడుకువాడు. 10 ఏళ్ల క్రితం సైక్లోన్ వచ్చి ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను. ఆ కుర్రాన్ని నేను కనలేదు, 10 ఏళ్ల వయసు ఉండదు వాడికి. ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు. అమ్మా, మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం. ఆడెక్కడెత్తుకొస్తే మాకేంటి? మా పిల్లలకు పెట్టాడా లేదా? మా అందరి బిడ్డవాడు. ఆడేం తప్పులు చేశాడో మాకు తెలీదు, కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు. వాడి పేరే వాస్కోడి గామా. వాడు మాకు ఇలా తెలుసు. మీకెలా తెలుసు? మాకు తెలీదు. నాకు వేరేలా తెలుసు. వాడెక్కడ? ఇంట్లో కొట్టారా? యా, జాన్ ఒకటి కొట్టాడు. క్యాథరిన్ 4 సార్లు పీకింది. వాళ్ళు ఇంకా కొడితే బాగుండు అనిపిస్తుంది. ఏ కొట్టినప్పుడల్లా నీ మీద పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది. నాలో నీకేం ఇష్టం? మ్యాడ్నెస్. Yes, I'm mad. If you're mad, I'm your dad. Then show me your madness. బస్ ఇది.
అందరున్నారు. నాకెవరు కనిపించట్లేదు. చూస్తే అందరు కనిపిస్తారు, చూడకపోతే ఎవరు కనిపించరు. పేపర్లో చదివాను, మహారాష్ట్రను చెప్పించిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి పారేశారంటే చాలా కిక్ ఫీల్ అయ్యా. కానీ అదే రమ్య నా మీద గన్ పెడితే కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా. మేడం, నాకు మీరు అనిపించే పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఇష్టం. బట్ ఐ హేట్ గ్యాంగ్స్టర్స్ లైక్ యూ. గన్స్ డౌన్, గన్స్ డౌన్. కోయి బి నహీ బచేగా సాలా. అబ్ బి నహీ బచేగా. క్రాస్ ఫైరింగ్ వెళ్ళిపోతుంటే రెడీ, జర సోచో మేడం. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే, డ్యూటీ ఇస్ మై రిలీజన్. మ్యామ్, మీలాంటి వాళ్ళు బతకాలి, ఇలా సిల్లీ షూటౌట్లో పోవద్దు. దొంగ నా కొడక. మేడం, నీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. షూట్ చేయద్దు మేడం, క్రాస్ ఫైరింగ్లో అందరం పోతాం మేడం. ప్లీజ్ మేడం. మోనికా, గెట్ అప్. మోనికా, ఎన్నిసార్లు చెప్పాను రాగేదో, మానలేదు. నీతో పాటు దాన్ని కూడా రాగా ఇద్దరికి. రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాడిని కాల్చి చంపేస్తారు. అలాంటోడితో నువ్వేం చేద్దామనుకుంటున్నావు? కాల్చేస్తే ఏం చేస్తాం, కాల్చకపోతే ఏదైనా చేస్తాం. కాపురం చేస్తావా, పెళ్లి చేసుకుంటావా? నాకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నథింగ్. నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. వాడంటే నాకు ఇష్టం. సి బేబీ, నా కాలేజ్ డేస్లో నాకు ఇలాంటి వాడు ఒకటి తగిలాడు. ఊపి రాడనిచ్చేవాడు కాదు, కింద మీద అయిపోయేదాన్ని. అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా, ఇన్కమింగ్ అవుట్గోయింగ్ 16 rupees per minute. రాత్రంతా ఎదవతోనే మాట్లాడుతూ ఉండేదాన్ని. సోల్లు చేసింది లేదు, చచ్చింది లేదు. నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చితక్ కొట్టాడు నన్ను మా పప్ప. ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు. అతను ఎవరో నీకు తెలుసా? మీ అన్న. అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని, మా క్యాండిడేట్ పెద్ద ఫ్రాడ్గాడని. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఏజ్లో ఏది లవ్, ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు. సి, మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల. ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ. నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు. నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే. సో నన్ను తప్పు చెయ్యనివ్వండి, చేస్తేనే కదా
రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది. మా బాధ నీకే తెలుసే. రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ నీకెదురైతే అప్పుడు తెలుస్తుంది. రేపటి నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, వారితో మాట్లాడడానికి వీల్లేదు. బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ దేవుణ్ణి అడుగు, నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని. దాని వెనకాల పిచ్చి పడినట్టు తిరుగుతున్నాడు. ఒకసారి ఆ అమ్మాయిని తీసుకురా, నేను చూస్తాను. నేను తీసుకొస్తాను. అలా తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు, నీ మనవడిని కాల్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నా మనవుడిని ఎందుకు అలుస్తారు, ఎందుకు చంపుతారు? నానమ్మా, నువ్వు నిజంగా అమాయకురాలువా? లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా? అసలు నీ మనవాడు ఏం చేస్తాడు, మేమేం చేస్తాము, నీకు ఐడియా ఉందా? తూ ఇదరా, బతానా హమ్ క్యా కర్తే, బతానా, తూ బోల్ హమ్ క్యా కర్తే, బోల్. హమ్ సబ్ గ్యాంగ్స్టర్స్ హై, పైసె కే లియే లోగోన్ కో మార్తే హై ఔర్ యహీ హమారా ధందా హై. దానితో తిరగద్దని చెప్పు నీ మనవడికి, తిరిగితే చచ్చిపోతాడు. ఇలాగే ఒక అమ్మాయి విషయంలో చీకో గారిని బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు. వీడు చేస్తే రైట్, మిగతా వాళ్ళు చేస్తే తప్ప. హమ్ సబ్ గలత్ హై ఔర్ వో సహీ హై. రే చికో, ఆ రోజు నువ్వు ఏమైపోతావు కంచంతో కొట్టా, అదే కంచు నీ వల్ల నా మీద నీకుంటా. నన్ను కొట్టు. వద్దు బే. కొడతావో కొట్టవా? నేను కొట్టనరా. కొట్టు. నేను కొడతా. కొట్టు. కొట్టు. అమ్మాయిని మర్చిపోతావా లేదా చెప్పు. ఆ రోజు వాడిని కొట్టినప్పుడు వాడి మాట చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, మౌనిక లేకుండా బతకలేను. ఇవాళ వాస్కో పుట్టినరోజు, ఎలాగైనా నేను కలవాలనుకుంటున్నాడు. ఈ అడ్రస్ కలగాలి. మరి పోలీసులు? పోలీసుల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు చర్చ్ వెనక వైపు నుండి పారిపో. హ్యాపీ బర్త్డే. ఇవాళ నా బర్త్డే కాదే,
మరి ఆ కుర్రాడు చెప్పాడు ఎవడు? చర్చ్లో తెనచ్చ పోలీస్ ట్రాప్. షూట్ చేయరు. హోల్డ్ ది గన్. అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నావేంట్రా? మేము చూడగానే అది అయిపోయిందండి. మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది తెలియదు, అందుకే గట్టి పడేసుకున్నాం. అంత ఇష్టమా అది? నీలాంటి వాడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అర్థమైందా? నేను ఇంకా లవ్ దాకపోలేదు మేడం. ఏ వీకైపోతాం మేడం. లవ్ అంటే పెయిన్. ఏదైనా తేడా వస్తే ఆడవులు ఏడుస్తారేమో, మా మగాలు ఎక్కెక్కి ఏడుస్తారు. నాకు ఎవడం నచ్చదు మేడం. మీరు మళ్ళీ లవ్ అని చెప్పి పెట్టకండి. ప్రేమ అంటే భయమా? స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు, అది ప్రేమ కదా మేడం? దేశాన్ని ప్రేమించడం వేరు, ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐ లవ్ ఇండియా. రూపాయి ఖర్చు ఉండదు. ఐ లవ్ యూ. సరదా తీరిపోద్ది మేడం. వాస్కోని చూపించండి. ఎందుకు చూడాలి వాడిని? వాడు నిన్ను లవ్ చేయట్లేదంట. నాకు తెలుసు, నేను వాడిని లవ్ చేయట్లా. లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు? ఏదో ఒకటి చేసుకుంటా. మమ్మల్ని వదిలేయండి, నేను ఇక్కడే ఉంటా. జాన్, మీరింటికి వెళ్ళండి. రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని, అప్పుడు తెలుస్తుంది. చాలామంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ, కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు మనసులు ఒకటే, వాళ్ళ ఆలోచనలు ఒకటే. బోత్ ఆర్ మ్యాడ్, మ్యాడ్లీ ఇన్ లవ్. ఎంత పని చేశావురా, ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది. బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు కదరా. ఛీ, మోనికని కలవాలట. కానిస్టేబుల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో. అలాగే మేడం. ఆ
అబ్బా రండి మేడం, గట్టి కుమ్మేశారు. ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తీరారు మేడం. నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు, లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు. మోనికా ఎక్కడ మేడం? ఏం మాట్లాడతావు మోనికాతో? ఏం మాట్లాడాలని ఇంత పెంట చేసావు బే సాలే? మేడం నా మనసులో ఏముందో మీ ముందు ఓపెన్గా చెప్పేస్తా, అది దాని ఇష్టం. ఇదే లాస్ట్ మీటింగ్, ఒకసారి పిలవండి ప్లీజ్. మోనికా, రాత్రి అంతా ఇచ్చావా? నీకు ఊరి శిక్ష పడుతుందంట, నిజమేనా? లేదు, మహా అయితే లైఫ్ వేస్తారు. నువ్వు ఏవైనా జడ్జారా? అన్ని ముందే చెప్తున్నావు. ఈ నెలలో నన్ను కోర్టు తీసుకెళ్తారు. జడ్జి గారు ముచ్చటపడి ఓ 2-3 ఏళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగ ముందు నీ ఊళ్ళో ఉంటా. ఎలా ఉంటావు? దీలు కూడా దుకేస్తా. ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మోహం మళ్ళీ రావు. 2-3 ఏళ్ళైతే నువ్వు మేనేజ్ చేస్తావు, 14 ఏళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోద్ది నాకు ఇంట్రెస్ట్ పోద్ది. న్యూస్ పేపర్ చదువుకో, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మోహం మళ్ళీ రావు. నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది. కానీ ఎక్కడో డౌట్, వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని. మేడం, వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిటరీ సెల్లో వేశాం మేడం. గుడ్. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగ ముందు నీ ఊళ్ళో ఉంటా. సాలిటరీ సెల్ ఎక్కడ? మేడం, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది మేడం. వాడు జీవితంలో తవ్విన ఒకే ఒక టనల్ ఇదే. ఇట్స్ అ లాంగ్ 1 కిలోమీటర్ టనల్ ఫ్రమ్ అగోడా సెంట్రల్ జైల్ టు అ క్యాటిల్ షెడ్. ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు. వాడిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోనే, కరెక్ట్గా టనల్ సాలిటరీ సెల్కి పెట్టుకున్నాడు. కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం, సాలిటరీ సెల్కి వెళ్ళిపోవటం. సాలా మాస్టర్ మైండ్. గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్లు వేసుకుని పోలీస్ బండిలు తిరుగుతూ డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఖచ్చితంగా వాడు పోలీసులోకి దొరకడు, దొరికితే మనకే దొరకాలి.
ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు కప్పెట్టాడో వాడికే తెలుసు. ఊరా గోవాకో నాకా బంది కర్దో సారీ చెక్ పోస్ట్ కో ఇన్ఫార్మ్ కరో. వీళ్ళు పోలీసు వాళ్ళు కాదురా. తెలియకుండా మన షిప్ కింద డబ్బంతా దాచారు. బాక్స్ లో ఉన్న డబ్బంతా వెహికల్స్ లోకి ఎక్కిస్తున్నారు. సభికే సభి పోలీస్ యూనిఫామే బై అర్పురా వెహికల్స్ పోలీస్ వెహికల్సే బై. జాన్ ఎస్ మేడం. వాస్కో జైలు నుంచి తప్పించుకున్నాడు. వాట్ నీ చెల్లె ఎక్కడ? నా కళ్ళ ముందే ఉంది మేడం. దాన్ని అక్కడే ఉంచు, నేను ఇప్పుడే వస్తున్నాను. షూర్ మేడం. సరిపోతుంది మేడం. ఫాలో చేయదాన్ని. రేయ్ ఆ రెండు కార్లు సైడ్ చేయండి, డబ్బంతా తీసుకెళ్లి ఇంట్లో దాచేయండి, ఇల్లు మాత్రం ఆక్కూడదు. బాబు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? జాన్ yes, madam. Track Monica's mobile immediately and find her location. Girlfriend better. Hey!
వాస్కో, వాస్కో, లిసన్ టు మీ, వాస్కో, వాస్కో, గట్ డౌన్, గట్ డౌన్, అదర్వైజ్ ఐల్ షూట్ యు, వాస్కో, మోనికా, స్టాప్ ఇట్, మోనికా, లిసన్ టు మీ, మోనికా, సరెండర్ అవ్వు, మోనికా, నా మాట విను, వాస్కో, నా మాట విను, వాస్కో, గట్ డౌన్, ఓబిజై, వాస్కో, గట్ డౌన్, మళ్ళీ బడి రావడం అందరికి తెలుసు మీకు దండం పడితే వదిలేండి తీసుకెళ్ళిపోతుందండి వాడికి నువ్వైనా చెప్పు మమ్మల్ని వదిలేయండి మేడం ఏయ్ నికల పిచ్చా ఈ సాలరీ క్రిమినల్ వాడిని వదిలేయ్ వచ్చేయ్ వాడికి లైఫ్ పడింది వచ్చేయ్ మనక వచ్చేయ్ నో టేయ్ టేయ్ ఎగలో 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 నన్ను వదిలేస్తారా కాల్ చేసుకుందామా కాల్ చేసుకుందాం మేడం నేను జీవితంలో ఒక నమ్ముతా కర్లో యా మర్లో కాల్ చేసుకుందామా కాల్చరా One, two, three! Oh, no.
ఎందుకు రా షూట్ చేయలేదు? Why the hell did you fire? నాను మాడు చెప్పేవాడు మేడం. బేటా, డ్యూటీ ఇస్ మై రిలీజియన్. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? డ్యూటీ ఇస్ మై రిలీజియన్. మీలో మా నాన్న కనిపించాడు మేడం. ఐ కాంట్ కిల్ హిమ్. నన్నమ్మా రావద్దు. నీ మనవాడు చచ్చిపోవడం చూడగలవా? లేదు లేదు, నేను చూడలేను. అయితే రావద్దు. వాస్కో, క్షణం వాళ్ళ నానమ్మ ఎంత ఏడ్చిందో నేను అంతే ఏడ్చాను. ఎందుకంటే ఆ అమ్మాయి వాడి కోసం చనిపోయింది, కానీ వాడు ఒక పోలీస్ ఆఫీసర్ కోసం చనిపోయాడు. ఇలాంటి వాడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని ఏడ్చాను. లైఫ్లో చాలామంది క్రిమినల్స్ని చూసా, బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అన్ ఇంటెన్స్ గాయ్ లైక్ హిమ్. నో డౌట్ హీస్ రూత్లెస్, బట్ ఆడికి క్యారెక్టర్ ఉంది. రేపు న్యూస్ పేపర్లో ఎండ్ ఆఫ్ అ గ్యాంగ్స్టర్ అని రాస్తారు, బట్ ఐ బిలీవ్ ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ అ గ్రేట్ లవ్ స్టోరీ.